మాత్రేణ మహా ఈరోజు తెలియచేసేటువంటి అంశము. సహజంగా సర్వసాధారణంగా ఎక్కువ మంది నీకెందుకురా ఫలానా అప్పటి నుంచి నీకు చాలా బాగా కలిసి వస్తుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు, లేదా ఈ పీరియడ్లో కలిసి వస్తుంది, ఆ పీరియడ్లో కలిసి వస్తుంది, నువ్వు ఇలా ఆచరించు, ఇది చెయ్యి, అది చెయ్యి. సహజం అది. కొంతమంది అయితే లక్షలు కూడా ఖర్చు పెడుతుంటారు, ఆ గురువుగారు చెప్పారు అని చెప్పేసి మీ నీ పేరున ఈ పూజ చేస్తాను, ఓ 2 లక్షలు కట్టు, ఒక 6 లక్షలు కట్టు అంటే కట్టేస్తూ ఉంటారు, చేసేస్తూ ఉంటారు. అలా చేయించుకుంటే మారేది కాదు జీవితం. ఎప్పుడూ కూడా మన జీవితాన్ని మనమే మార్చుకోవాలంటే ఏం చేయాలి? అటువైపుగా దృష్టి పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా మీకుగా మీరే మనస్సాక్షిగా, మనశ్శాంతిగా, ప్రశాంతంగా మీరు చేసుకోండి. డెఫినెట్గా మారుతుంది జాతకం అనేది, మంచిగా మంచి మార్పు అనేది వస్తుంది. అలా ఏంటంటే, ఒక్కటి అమ్మవారి పాదాలు పట్టుకోండి చాలు. లలిత అమ్మవారిని ప్రతిరోజు కూడా అన్నమాట, లలిత సహస్రనామవాడిని పఠించండి, ప్రతిరోజు పఠించండి. కుదిరితే 3 సార్లు చదవడానికి ప్రయత్నం చేయండి, కుదరలేదా కనీసం ఒక్కసారైనా సరే లలిత సహస్రనామవాడిని చదవండి. డెఫినెట్గా మీ జాతకము అనేది మంచి మార్పు వస్తుంది. అలాగే మరొకటి కూడా ఏంటంటే, మీకు పర్వాలేదు నాకు సమయం సరిపోయిందమ్మా అని అంటారా, గౌరీ అష్టోత్తరం కూడా చదవండి. ఎక్సలెంట్ చేంజ్ వస్తుంది, మంచి మంచి మార్పులు అనేవి వస్తాయి. ఇది యథార్థం. ఈ చిన్న చిన్నవి అన్నమాట, ఇలాంటివి ఎప్పుడు కూడా తెలియచేస్తూ ఉంటా. ఇప్పుడు ఇంత మునుపు కూడా చాలాసార్లు తెలియజేశా మహాలక్ష్మి అమ్మవారిది. ఓం మహాలక్ష్మైన మహా మూలమంత్రం చదవండి, ప్రతిరోజు 8 సార్లు చదవండి అని చెప్పేసి. ఇది చదివిన తర్వాత 1000 మంది సక్సెస్ అయ్యారు. యథార్థం ఇది నాకు చాలామంది తెలియచేశారు పర్సనల్గా, మీకు మనస్ఫూర్తిగా తెలియచేసిన ఒక అమ్మగా. మీకుగా మీరే, మీ జాతకం మీ చేతిలోనే ఉంది. లలిత అమ్మవారిది అన్నమాట సహస్రనామాడి, ప్రతిరోజు చదవండి. అలాగే ఏంటంటే, పర్సనల్గా ఇప్పుడు అపాయింట్మెంట్ తీసుకొని కలుస్తుంటారు, ఏమిటి అని అంటే ఇలాంటివి అన్నమాట మీతో స్వయంగా చేయించడం కోసం ఈ పరిహారాలు చేయండి, ఈ సమయంలో ఈ పరిహారం చేయండి, మీకు కలిసి వస్తుంది అని చెప్పేసి తెలియచేయడం జరుగుతుంది. వాస్తవంగా మీరే నమ్మకం, శ్రద్ధ, భక్తి, విశ్వాసంగా ఆచరించండి, మీ జాతకం మీ చేతిలోనే ఉంటుంది. డెఫినెట్గా మంచి మంచి మార్పులు అనేది వస్తాయి. మనం ఏమైనా సరే ఇప్పుడు అపాయింట్మెంట్ తీసుకుని వస్తారు, పరిహారాలు తెలియజేస్తాం, రాస్తున్నాము అని అంటే మీరు ఆచరిస్తున్నారు కాబట్టి సక్సెస్ అవుతున్నారు. స్వామివారి ప్రదక్షిణాలు చేయండి అని చెప్పేసి చెప్తున్నాను, మీరు చేస్తున్నారు అందుకే సక్సెస్ అవుతున్నారు. ఇలాంటివి అన్నమాట అసలు దేనికి కూడా బాధపడద్దు. కష్టం వచ్చింది అని చెప్పి ఎప్పుడూ బాధపడద్దు. పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని కలవడానికి ప్రయత్నం చేయండి. చెప్పేటువంటి రెమెడీస్, పరిహారాలు కూడా మీకుగా మీరే స్వయంగా చేయగలుగుతారు, మీరే చేస్తారా పరిహారాలన్నీ కూడా. మీ తరఫున నేను చేస్తాను అని ఏది కూడా చెప్పటం ఉండదు, మీరే చేయాలి పరిహారము అని అంటే మీకుగా మీరే ఆచరించాలి. అలా మీరు చేయగలుగుతారు తప్పకుండా. అసలు మీకు ఎప్పుడూ కూడా అన్నమాట కష్టము అనేది దగ్గరికి రాదు. అలాగే మీ జాతకం మీ చేతుల్లోనే ఉంటుంది, మారుతుంది, మంచి మంచి మార్పులు వస్తాయి, అద్భుతమైన మార్పులు వస్తాయి. ఈ చిన్న పరిహారాలు ఆచరించండి చాలు. ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో కొత్త కొత్త అంశాల గురించి తెలుసుకోవాలి అని అంటే సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.